నేను అమితంగా ప్రేమించేది తెలంగాణను, తెలంగాణ ప్రజలను. అన్ని వర్గాల సంక్షేమమే మా లక్ష్యం. ఆర్టీసీ కార్మికులకు మేము అన్యాయం చేయబోము, మీరు కూడా మీ ఉద్యోగాల్లో చేరండి అంటూ నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడారు. ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆల్మోస్ట్ ఒక 49 అంశాల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ వివరాలు మీకు సీఎంఓ వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి. మిగతా విషయాలని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక డిఏ ఇవ్వడం కూడా జరిగింది, డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు. సంవత్సరానికి 2 డిఏ సహజంగా ఇచ్చేదే, ఒక డిఏ శాంక్షన్ చేయాల్సిన అక్కడుంది, ఆ డిఏ ఇచ్చేసారు. తర్వాత నూతనంగా ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో చాలా పటిష్టంగా, భవిష్యత్తులో కూడా ఎటువంటి తలనొప్పులు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చినాయి. తద్వారా అతి తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం దేశం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం కూడా దెబ్బతింటున్నది, కానీ నెగిటివ్గా పోతలేదు, మైనస్లో పోతలేదు. అంటే నెగిటివ్ పాజిటివ్ ఎట్లా లెక్క పెడతారంటే, ఆర్థిక విషయానికి వస్తే గత సంవత్సరం మనకు వచ్చినటువంటి ప్రభుత్వానికి సమకూరినటువంటి ఆదాయం కంటే ఈ సంవత్సరం తగ్గితే అది నెగిటివ్ క్యారెక్టర్ కింద లెక్క పెడతారు. తగ్గకుండా ఉండి ఏ కొంచెం పెరుగుదల ఉన్నా పాజిటివ్ క్యారెక్టర్ కింద లెక్క పెడతారు. ఆర్థిక పరంగా చూసినప్పుడు ఆ విధమైన లెక్కలు తీసుకుంటారు. మనం 21% లాస్ట్ 5 ఇయర్స్లో ఉన్నాం, అది మీ అందరికి తెలిసినటువంటిదే. ఈ ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 5% ఉన్నాం మనం, చాలా తగ్గిపోయినాం. 16% తగ్గింది గతం కంటే. అది చూస్తాం కొద్ది మైనస్ పోతలేం, నెగిటివ్ వస్తలేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఒకటి మైనస్లో పోయినాం మనం 2 నెలలు 3 నెలల వరకు. మొన్న ఈ పండుగల సందర్భంగా కొంచెం కొనుగోళ్లు మెరుగై కొంచెం దాంట్లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి వచ్చినాం. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఆల్సో ఎక్సైజ్లో ఈ మధ్య కొత్త పాలసీ పెట్టి షాప్లో చేస్తే 975 కోట్లు దాదాపు ఆదాయం సమకూరింది. అది కొంత కలిసి వచ్చినటువంటి అంశం మనకు, అక్కడ కొంత డబ్బు వచ్చింది ప్రభుత్వానికి. ఏమైనప్పటికీ నేను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బేసిజాలకు పోకుండా బడ్జెట్ కూడా నేనే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చాలా చాలా స్పష్టంగా దాదాపు 2 గంటల పాటు స్పష్టంగా వివరించి ప్రజలకు చెప్పడం జరిగింది, ప్రభుత్వ శాఖలకు చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలో రాష్ట్రాన్ని అత్యంత జాగరూకతతో బడ్జెట్ బుక్లోనే మేము ప్రింట్ కూడా చేసినాం, మేమేమి దాచుకోలేదు, ప్రజల ముందే పెట్టినాం. చాలా ఎంత కేర్ తీసుకొని అంత కేర్ తీసుకొని డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల సంక్షేమాన్ని ఒక రకంగా చెప్పాలంటే మేము అసలు టచ్ చేయని కలపనే ఉండదు. ఇంచుమించుగా ప్రతి ఇంటికి ఏదో ఒక బెనిఫిట్ వచ్చే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నాం. సమైక్య రాష్ట్రంలో అనేక బాధలు అనుభవించి ఆత్మహత్యలు చేసుకొని వలసలు పోయి చాలా చాలా కుదేలైనటువంటి పరిస్థితి. రాష్ట్రం స్థిమిత పడాలి, పటిష్టంగా ముందుకు జరగాలి. ఈరోజు మనం ఉన్నాం, రేపు లేకపోవచ్చు, కానీ భవిష్యత్తు ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది, ప్రజలు ఉంటారు, అది రియాలిటీ. దానికి దెబ్బ తినకూడదు. వ్యక్తిగా నేనుగా చాలా తపనబడి చావు అంచుల దాకా వెళ్ళి కూడా ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం, ఇది అందరికి తెలుసు. చరిత్ర ఎవరు చెరిపేయలేనటువంటి. నేను అమితంగా ప్రేమించేది తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను. వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో కష్టం నష్టం రానియవద్దనేదే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ఉద్దేశాలు మాకుండవు. ఒక కులమో మతమో జాతో అనకుండా అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటాం ఒక ప్రభుత్వంగా.
అది కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మొదటి టర్మ్లో మేము 63 ఎమ్మెల్యేతో గెలిస్తే ఇంకొక 25 మంది ఎమ్మెల్యేలను జోడించి 3/4 మెజార్టీతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలలో 32 జిల్లా పరిషత్తులు మమ్మల్ని గెలిపించారు. ఈ మధ్య ఒక ఉప ఎన్నిక జరిగితే మంచి బ్రహ్మాండమైన మెజార్టీతోని మళ్ళీ ప్రజలు తమ విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ఇటువంటి తరుణంలో ఏ నిర్ణయం మేము చేసినా 100% రాష్ట్ర భవిష్యత్తును ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తాం తప్ప వేరే ఉద్దేశం మాకు ఉండదు, ఉండవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ దృష్ట్యా నేను గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి లోతైనటువంటి దీర్ఘమైనటువంటి అనుభవం దృష్ట్యా తప్పకుండా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని పూర్తిగా భావించినాం. అందుకోసం గాను 1,100 బస్సులకు ప్రైవేట్ వాళ్లకు రూట్ పర్మిట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ విధంగా 5,100 రూట్లు బస్సులకు పర్మిట్లు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఇది ఎందుకంటే దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ లేదు, ఆర్టీసీ వాళ్ళు అనాలోచితంగా అర్ధరహితంగా ఒక దురహంకారపూరితంగా సమ్మెకు పోయినారు, అంతులేని కోరికలు పెట్టి సమ్మెకు పోయినారు. ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేయాలి అనే డిమాండ్ ఇసుకొని పోయినారు. కేబినెట్లో దాన్ని చాలా కూలంకషంగా చర్చ చేసినాం. అది ఎన్నో విపరిణామాలకు దారితీస్తుంది, చాలా బాధ్యతారహితమైనటువంటి వ్యవహారం. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదు అని నిర్ద్వంద్వంగా ఈరోజు కేబినెట్ డెసిషన్ తీసుకున్నది. ఇది ఒక వ్యక్తి నిర్ణయం కాదు, కేబినెట్ డెసిషన్. సో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అట్ ది సేమ్ టైం 5,100 బస్సులకు రూట్లకు ప్రైవేట్ వాళ్ళకు పర్మిట్ కూడా ఇస్తా ఉన్నాం. ఒక లెవెల్ ప్లే ఉండాలి, ఈ బ్లాక్మెయిల్ విధానం ఉండకూడదు. భవిష్యత్తులో స్టేట్ ఇమేజ్ దెబ్బతినకూడదు, మన రాజధాని ఇమేజ్ దెబ్బతినకూడదు. దానికోసం నిర్ణయం తీసుకున్నాం. ఎందుకోసం అంటే 3,000 బస్సులు ఆర్టీసీ నడుపుతున్న బస్సులలో ఇప్పుడు ఆర్టీసీ కరెక్ట్ ఫిగర్ ఏంటంటే వాళ్ళు నడుపుతున్న సర్వీసులు 10,400. ఇందులో 2,100 బస్సులు ఆల్రెడీ ప్రైవేట్ హైర్ తీసుకున్న బస్సులు ఉన్నాయి ఈ 10,400లో. మిగిలినటువంటివి 8,300. ఈ 8,300 బస్సులలో 2,609 బస్సులు ఆల్రెడీ ఖండమైపోయినాయి, వాటి నడపకూడదు. వాస్తవానికి ఖండమైనవి, వాటి తీసేసి రీప్లేస్ చేయాలి. ఇంకొక 3-4 నెలల్లో మరొక 4,500 బస్సులు కూడా ఖండం కాబోతున్నాయి. అంటే ఖండమైనటువంటి 3,000 బస్సులు ప్లస్ 2,100 ఆల్రెడీ ఆర్టీసీ దగ్గర ప్రైవేట్ హైర్లో ఉన్నవి, వీటిని కలిపి 5,100 బస్సులు ప్రైవేట్ వాళ్ళకి పర్మిట్లు ఇస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ కొనగలిగిన పరిస్థితులు లేదు, ఆల్రెడీ 2,100 ఉన్నాయి, కొత్తగా ప్రైవేట్ ఇస్తున్నటువంటి 3,000 అన్ని కలిపితే 5,100 అవుతుంది. ఎందుకంటే ఖండమైన బస్సుల ప్లేస్లో ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు, వాళ్ళు లాస్లో ఉన్నారు. అందువల్ల తప్పనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదు, నడపగలిగే పరిస్థితి లేదు. ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సమ్మెకు వెళ్ళినారు, వెళ్ళవద్దని చెప్పి మేము చెప్పినాం. ప్రభుత్వం కమిటీ నియమించింది, కమిటీ నియమించి చర్చలు జరపమన్నాం. లేబర్ డిపార్ట్మెంట్ కూడా కన్సల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. మధ్యలో వెళ్ళకూడదు సమ్మెకు, వాళ్ళు వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఈ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి లేబర్ జాయింట్ కమిషనర్ ఆల్రెడీ డిక్లేర్ కూడా చేసినారు. వాస్తవానికి ఒకసారి ఇల్లీగల్ స్ట్రైక్ డిక్లేర్ అయిపోతే, అధికారికంగా ఆల్రెడీ డిక్లేర్ అయింది, దాన్ని మేము కోర్టు కూడా సమర్పించినాం. అయితే ఏమైందంటే ఇది చాలా కఠినమైన చట్టం, ఎవరో ఏదో ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరు కానీ రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటంటే ఇల్లీగల్ స్ట్రైక్ అని ఒకసారి డిక్లేర్ అయితే ఎంప్లాయీకి ఎంప్లాయర్కు అంటే యాజమాన్యానికి ఉద్యోగస్తులకు సంబంధాలు కట్, ఆ తర్వాత మిగలదు ఇంకా. అంటే సంస్థ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ముందుకు పోవచ్చు. ఈ డోలాయమైన పరిస్థితి కూడా వచ్చి పడ్డది. కార్మికులందరూ కూడా నోట్లో మట్టిపడేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ సుమారుగా 49,000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా
ఇబ్బంది అయ్యి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఇంకా కూడా ఈరోజు కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల పాటలు పట్టుకొని కొన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇంకో 9 రోజులు 6 రోజులు ఏదో కార్యాచరణను ప్రకటించింది. అది కూడా అర్ధరహితమైనటువంటిది, పనికొచ్చేటువంటిది కాదు. ఇది కార్మికుల శ్రేయస్సును కానీ సంస్థ మనుగడను కానీ దృష్టిలో పట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు, కాజాలదు కూడా. అసలే కుదేలైపోయి ఉన్న సంస్థ పండగ సందర్భంలో రావాల్సిన అదనపు ఆదాయాన్ని కోల్పోయి పనికి మాలినటువంటి డిమాండ్లు పెట్టుకొని ఇక్కడ దేశంలో జరిగినటువంటి డిమాండ్లు పెట్టుకొని ఈ రకంగా చేసినారు. దీనికి గాను ఇప్పుడు 2 రకాలుగా ఉంటుంది. ఎవరు ఎవరిని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు భవిష్యత్తులో. తీరా ప్రజలకు అసౌకర్యం రావద్దు. ఈ సమ్మెలు జరపడం కూడా ఎట్లా తయారైపోయిందంటే విద్యార్థుల పరీక్షల టైంలో లేదు పండగల టైంలో చాలా డెలికేట్ టైమ్స్లో ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్స్ లాగా తయారైంది. ఇది నివారించబడాలి. దేశంలో చాలా రాష్ట్రాలు చేసినాయి. ఈరోజు బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, చాలా రాష్ట్రాలలో ఆర్టీసీ లేదు, ఉన్న చోట కేవలం 100ల సంఖ్యలో బస్సులు ఉంది. అయితే బెస్ట్ మోడల్ మేము ఎగ్జామిన్ చేస్తే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉంది. మొత్తం అంత ప్రైవేటు కూడా ఇవ్వలేము, వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ బ్లాక్మెయిల్ చేయకూడదంటే ఖచ్చితంగా ఆర్టీసీ మనగడల్లో ఉండాలి. ఆర్టీసీ ఉండాలి, ప్రైవేట్ ప్లేయర్ కూడా ఉండాలి, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అయితే దాని ప్రకారంగానే ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ని తెచ్చింది. ఈ యాక్ట్లో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంపూర్ణమైనటువంటి అధికారం ఇచ్చింది. ప్రైవేట్ రూట్ పర్మిట్లు ఇవ్వవచ్చు, ఎన్నైనా ఇవ్వవచ్చు. హెల్దీ కాంపిటీషన్ పెంచాలా, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పెంచాలా, మంచి సేఫ్టీ ప్రయాణికులకు రావాలా, మంచి సదుపాయాలు రావాలని చెప్పినారు. ఆ రకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు దీంట్లో కూడా ఎటువంటి పరిస్థితులలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ నిర్ణయాన్ని ఎవరు కూడా క్వశ్చన్ కూడా చేయగలరు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇచ్చిన యాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి నోటిఫై కూడా చేశారు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ టుడే. కాబట్టి ఆ ప్రకారంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్మికులు వాళ్ళకి సంబంధం లేదు వాస్తవానికి ఆర్టీసీకి. అయితే వాళ్ళ పిల్లలను కలిగి ఉన్నారు, 49,000 మంది ఉన్నారు. మేము వాళ్ళ ఎడల అంత కఠినంగా లేము, ఎందుకంటే మేము ఎవరి ఎడల కూడా అట్లా లేము. ఉండవలసిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు అందరికీ ఇప్పుడు సర్క్యులేట్ చేస్తారు. మేము చిరు ఉద్యోగులను, వల్నరబుల్గా ఉన్న వాళ్ళను ఏ విధంగా ఆదుకున్నాం, మాకు చరిత్ర ఉంది, ఎంత పెంచినాం చరిత్ర ఉంది. ఇదే ఆర్టీసీ కార్మికులు కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా 4 సంవత్సరాల వ్యవధిలో 67% జీతాలు పెంచినటువంటి చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. 67% శాలరీ వీళ్ళకి ఇంక్రీజ్ చేసినాం. అదేవిధంగా 4,760 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే వాళ్ళని రెగ్యులరైజ్ కూడా చేసినాం, అందరికీ చేసినట్టే. అదేవిధంగా మీకు ఇవి ఇచ్చిన ఇచ్చేయండి, ఐకేపీ ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు 52% పెంచినాం. విఆర్ఎస్ 64.61% పెంచినాం. విఏఓ 333% పెంచినాం. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ 73% పెంచినాం. ప్రజల కడుపులు నింపినాం, కార్మికుల కడుపులు నింపినాం తప్ప ఎవరు పొట్ట మేము కొట్టలేదు, కొట్టే ఉద్దేశం కూడా మాకు లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 55.83% పెంచినాం. ఇట్లా 23 కేటగిరీల ఉద్యోగులకు, వివిధ రకాల ఉద్యోగులకు రకరకాలుగా పెంచిన వివరాలను మీకు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు కావచ్చు, హోంగార్డులకు కావచ్చు, పోలీసు వారికి ఎవరికి వీరికి వారికి అనకుండా ప్రతి ఒక్కరు కూడా గౌరవప్రదంగా బతకాలనే ప్రయత్నం మేము చేసినాం తప్ప ఎవరికి ఎక్కడ ఇబ్బందిని అన్యాయం చేయలే, చేసే అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా పేద ప్రజలకు కూడా సంక్షేమ రంగంలో అన్పారలెల్డ్గా ఇతర లెవెల్ కనీసం మాకు సమీపంలో లేని విధంగా సంక్షేమం తీసుకొని పోతూ ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా పెంచినాం, బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నాం. ఆత్మహత్యలు చేసుకునే చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించగలిగినాం. రైతుల యొక్క బాధలు కొంత పొడగొట్టగలిగినాం. రైతుల ఆత్మహత్యలు కంప్లీట్గా తగ్గించగలిగినాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం అవలంబించినటువంటి మంచి విధానాల వల్ల జరిగిన. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో 49,000 మంది ఉన్నారు, ఎవరు పొట్టగొట్టే ఉద్దేశం మాకు లేదు.
ఎవరు నష్టపరిచే ఉద్దేశం మాకు లేదు. వాళ్ళు రోడ్డు మీద పడాలి, వాళ్ళు ఇబ్బందులు పడాలి అని మేము కోరుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ సాధించిన నాయకుడిగా, ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే అని మేము భావిస్తూ ఉన్నాం. మీరు యూనియన్ల మాయలో పడి మీ బ్రతుకులు ఆగం చేసుకోవద్దు. మీ మీ నాయకునిగా, మీ సోదరునిగా, రాష్ట్ర అధినేతగా నేను చెప్తా ఉన్నా, మీరేదో కష్టాల పాలు కావాలా, మీరు అన్నం లేకుండా కావాలా అనే ఉద్దేశం మాకు లేదు. కఠినంగా మిమ్మల్ని అణిచివేయాలి ఆ దురుద్దేశం మాకు లేదు. మీరందరు బాగుండాల. ఆర్టీసీ సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఏదో యూనియన్ల మాయలో పడి మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దు. మీరు వాళ్ళకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగస్తులకు నేను ప్రభుత్వ పక్షాన ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. 5 నవంబర్ లోపు అంటే 3 రోజులు టైం ఇస్తూ ఉన్నాం. రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం అర్ధరాత్రి వరకు మీరు బేషరతుగా మీ డ్యూటీలో చేరవచ్చు. చేరితే మీకు రక్షణ ఉంటుంది, అన్ని రకాలుగా మీ భవిష్యత్తు ఉంటుంది. లేదు మేము చెడగొట్టుకుంటాం, మేము ఎట్లనే పోతాం అంటే మీ ఇష్టం. అది దానికి ప్రభుత్వం చేయగలిగింది లేదు. మేము బుల్డోజ్ చేస్తలేము ఇక్కడ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మెరుగైన రవాణా సదుపాయం ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి. స్టేట్ యొక్క ఇమేజ్ పెరగాల. ఇప్పుడు ఈ రోజు వలన దిగితే ఇక్కడ ఏమందండి, ఏమైందండి, ఇంత అధ్వానం ఉంటుందా, బస్సులు నడపలేరా అని ఒక చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటిదాకా సహించినాం, చూసినాం, కాబట్టి ఇక నుంచి దీన్ని సహించే పరిస్థితి లేదు. 2వ పాయింట్ నేను చెప్తా ఉన్నాను. కొంతమందికి అప్రిహెన్షన్స్ ఉంటుంది, అనుమానాలు ఉంటాయి. డెఫినెట్గా ఈ ప్రైవేట్ బస్సులు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్ ధరలు పెంచడానికి లేదు. దీనికి ఒక రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించేటువంటి కమిషన్ ఉంటుంది. వీళ్ళు బస్ ఫేర్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పెంచేదానికి ఉండదు. ఆ నియంత్రణలో వీళ్ళు ఉంటారు. 1. 2, పాస్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో 100% అందరికి కూడా పాసులు ఇవ్వబడతాయి. జర్నలిస్టులకు ఇచ్చే పాస్ కావచ్చు, విద్యార్థులకు ఇచ్చేది కావచ్చు, టీఎన్జీఓలకు ఇచ్చేది కావచ్చు, వికలాంగులకు ఇచ్చేది కావచ్చు. ఈరోజు ఏ పాసులు అయితే అమల్లో ఉన్నాయో అన్ని పాసెస్ కూడా డెఫినెట్గా అమల్లో ఉంటాయి. ఎవ్వరు కూడా ప్రజలు దాని గురించి భయపడాల్సిందో బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా హానర్ చేయబడతాయి. యథావిధిగా వాటిని కూడా కొనసాగిస్తుంది ప్రభుత్వం. కేవలం ఆరోగ్యకరమైన పోటీ, హెల్దీ కాంపిటీషన్ ద్వారా విస్తృతమైన మెరుగైనటువంటి రవాణా సదుపాయం ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉండాలనేదే మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. కార్మికులు పునరాలోచించుకొని యూనియన్ల మాయలో నుంచి బయటపడి వస్తే తప్పకుండా వారి కుటుంబాలను కాపాడతాం, వారి ఉద్యోగాలకు కూడా కొంత రక్షణ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మేము చేసుకోము అంటే ఇంకా ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు. దాన్ని జర్నలిస్టుగా మీరు కూడా సమర్థిస్తారని అనుకుంటా ఉన్నా. మేము బుల్డోజ్ చేస్తలేము ఇక్కడ. మేము ప్రైవేట్ రూట్ ఇచ్చినా అదొక ఆస్పెక్ట్, గవర్నమెంట్ పాలసీ డెసిషన్. అది మాకు కేంద్రం యాక్ట్ ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని వినియోగించి ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయం పోవాలా, ఈ యూనియన్ల బెదిరింపు లాంటివి హ్యాంపర్ చేయకూడదు సొసైటీని అనే ఉద్దేశంతో ఇస్తూ ఉన్నాం. అప్పుడు లెవెల్ ప్లే ఉంటుంది. మేము పూర్తిగా ప్రైవేట్ కూడా ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వయా మీడియాగా ఒక మంచి సొల్యూషన్ ఈరోజు ఆలోచించి తీసుకున్నాం, చాలా లోతుగా చర్చించినాం. కార్మికులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని తమ భవిష్యత్తును కాపాడుకోవాలి. డెఫినెట్గా గవర్నమెంట్ చెప్పినట్టు యాజమాన్యం అదుపాజ్ఞలలో పనిచేసినట్టయితే ఉన్నటువంటి ఆర్టీసీ కూడా మంచి లాభాల్లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొన్ని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు బయట. మంచి లాభాలు వచ్చేటువంటి రూట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళని నష్టపరచడం చెప్తా ఉన్నారు. అట్లా ఇవ్వం. ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. లాభాలు వచ్చే రూట్లే ఆర్టీసీకి ఉంచుతాం. కఠినమైన పల్లెవేలకు బస్సులని ప్రైవేట్కి ఇస్తాం. ఎక్కడ వీళ్ళు నష్టం వస్తుందనుకుంటారు అట్లాంటివే ఇస్తాం. తమాష ఏంటంటే చాలా యూనియన్లు, ప్రైవేట్ బస్ కంపెనీ యూనియన్లు మాకు లెటర్స్ ఇచ్చినారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక యూనియన్ వాళ్ళు ఇచ్చినారు. ఆర్టీసీకి అనెకనామికల్ అంటే నష్టదాయకంగా ఉన్న రూట్లు మాకు ఇవ్వండి, మేము నడుపుతామని చెప్పినారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చే రూట్లే మాకు ఇవ్వండి, మేము నడుపుతామని చెప్పినారు. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆర్టీసీని నష్టపరిచే ఉద్దేశం కానీ, మొత్తం నిర్మూలించే ఉద్దేశం కానీ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని కార్మికులు తమ జీవితాలను, తమ కుటుంబాలను బజారు నేయద్దు. ఇంకా జరిగేదే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేయమనేది ఎవరు చెప్పలేరు. ఇక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఆర్టీసీని ఒకవేళ విలీనం చేస్తే అది అంతటితో ఆగేది కాదు. మనకు దాదాపు ఇంకా 91 కార్పొరేషన్లని చిన్నవి పెద్దవన్నీ కలిపితే వాళ్ళందరూ కూడా మమ్మల్ని విలీనం చేయమంటారు. చేయమంటే మేము నిరాకరించలేని పరిస్థితి వస్తుంది. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు, ఇవే కోర్టులు మమ్మల్ని ప్రశ్నిస్తాయి, నువ్వు ఆర్టీసీని ఎందుకు చేసినావు, వీళ్ళని ఎందుకు చేయలేదు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి అది జరిగే పని కాదు, అది ఇంపాసిబుల్ టాస్క్. అది నిర్ద్వంద్వంగా కేబినెట్ దాన్ని తోసిపుచ్చింది, ఇంకా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు కూడా దాన్ని మార్చలేరు. ఒక వ్యక్తిగా ముఖ్యమంత్రిగా నేను కూడా మార్చలేను, బికాస్ ఇట్ ఇస్ ఏ సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కేబినెట్. టుడే కేబినెట్ మేము బాగా లోతుగా ఆలోచించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కేబినెట్ డెసిషన్, ఈ డెసిషన్లో మార్పు ఉండదు, పర్మిట్లు ఇచ్చే విధానంలో కూడా మార్పు ఉండదు. ఫైనల్గా నేను కార్మికులకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా, మీకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, ఇచ్చినప్పుడు మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, మీ కుటుంబాలను బజారును వేయొద్దు. ఒకవేళ ఈ 3 రోజుల్లో నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి వరకు జాయిన్ కనుక మీరు కాకపోతే, కార్మికులు కాకుండా ఉంటే మిగతా 5,000 రూట్లను కూడా ప్రైవేట్గా ఇచ్చేస్తాం, అందులో ఏం సందేహం కూడా అవసరం లేదు. వీఆర్ ప్రిపేర్డ్, ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో జరగాల్సిందే, ఈ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ ఇదంతా పోవాల్సిందే, తప్పదు. మేము రాజ్య నిర్వహణలో ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది, సహజమైన విషయం, దానికి భయపడటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు, రెడీగా ఉన్నాం. ఎందుకంటే రవాణాకు జరపడానికి కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ సిద్ధంగా ఉన్నారు. ఏతావాత ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత, ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ప్రైవేటు వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా బస్ ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వ నియంత్రణలో ఉండి వాళ్ళు పనిచేసే అవసరం ఉంటుంది, అది మాకు కంట్రోల్ ఉంది. 1, ఆ విధానం ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉంది, బెంగాల్లో ఉంది, దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉంది. ఆ మోడల్స్ కూడా తెప్పించినాం, ఆ ప్రకారం వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పెంచరు. ఇక పోతే ఏంటిది, ప్రజలకు ఎప్పుడు పడితే అప్పుడు ఇన్కన్వీనియన్స్ రాకుండా, పండగల సందర్భంలో, విద్యార్థుల పరీక్షల సందర్భంలో వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ రాకుండా ఉండాలంటే నగరంలో ముఖ్యమైనటువంటి అభివృద్ధి జరుగుతున్న ఈ తరుణంలో సిటీ ఇమేజ్ కూడా దెబ్బ కూడా తిరగకూడదంటే యథావిధిగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచాలి. ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంచడానికి తీసుకున్న నిర్ణయమే ఈ 50-50 లెవెల్ ప్లే విధానం. ఇది కేంద్ర చట్టం ఇదే చెప్తా ఉంది, ఆ చట్టం ప్రకారమే ఈ పర్మిట్లు ఇస్తూ ఉన్నాం. ఈ పర్మిట్ 5,100 ఇచ్చేది కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం వెనక్కి తీసుకోం, అది ఎట్లా ఉంటుంది. మీరు జాయిన్ అయితే మీకు ఆ రూట్లు ఉంటుంది, మీరు జాయిన్ కాని పక్షంలో 5వ తేదీ అర్ధరాత్రి వరకు చూసిన తర్వాత డెఫినెట్గా మిగిలిన 5,000 కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. మీకు అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వానికి తప్పు, అవకాశం ఇచ్చినా మీరు జాయిన్ కాకపోతే వినియోగించుకోకపోతే అది మీ మీదనే భారం ఉంటుంది. మరొక్కసారి ఆర్టీసీ కార్మికుల యొక్క కుటుంబాలకు, మరి బంధువులకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, ఇంత మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని చేజార్చుకోవద్దు, ఆ ప్రకారంగా వచ్చినట్టయితే మీకు రక్షణ ఉంటుందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ముందుకు పోతాం, ఆ విధంగా వాళ్ళని కాపాడతాం అని మనవి చేస్తూ థ్యాంక్ యూ. ఒక్కరు ఒక్కరండి. అది నీ కర్మ, నీ కావచ్చు ఫెయిల్, నీకు అనిపించదు, నువ్వు ఏటీఓ ఏ కావా పట్టుక నాకు తెలియదు, నీ మైండ్ సెట్తో నన్ను అడిగితే నేను చెప్పలేను. ఇది ఇట్ ఇస్ ఏ సక్సెస్ఫుల్ డెసిషన్. ఒకటే విషయం చెప్పాల, ఒక చిన్న మాట, ప్లాట్ఫామ్లో ఉన్న స్పీచ్లు దంచడు వేరు, రియాలిటీ వేరు. ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను, ఈ రాష్ట్రంలో బీజేపీకి 4 MPలున్నారండి, మొట్టమొదటి వాళ్ళ ప్రజలకు ఒక సమాధానం చెప్పాలి. నేను రాష్ట్ర ప్రజల పక్షాన్ని అడుగుతుంది మాట, నా వ్యక్తిగతం కాదు. కేంద్రం చట్టం పాస్ చేసింది మొన్నటి బడ్జెట్ సెషన్లో, ఈ 4 MPలు ఈ బడ్జెట్కు సమావేశంలో పాల్గొని ఈ చట్టం పాస్ చేసేటప్పుడు ఓటు వేసిందా వేయలేదా? యు ఆన్సర్ ఫస్ట్. అక్కడ ఓటు వేసి ఇక్కడ డ్రామా చేస్తారా? అక్కడ చట్టం పాస్ చేయరా? పాస్ చేయలేదా మీరు? నితిన్ గడ్కరీ గారు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఈ చట్టం ప్రవేశపెట్టినాడు, మీరు లేరా సభలో? అక్కడ ఎట్లా ఆమోదించారు మీరు? మీరు ఎంత పవిత్రులైతే అక్కడ వ్యతిరేకించి ఉండాలి కదా, ప్రొటెస్ట్ చేయాలి కదా. ఇక్కడ ఏ నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు నైతికత ఉందా అసలు?
అక్కడనేమో మీ పార్టీ మీ ప్రభుత్వమే చట్టం పాస్ చేస్తే మీరు దానిలో భాగస్వాములు, ఇక్కడ వచ్చి వీరంగం ఎత్తున్నారు. వాట్ ఈస్ దిస్? మీరు అడగండి రేపటి నుంచి చట్టం పాస్ చేసిన ఉన్నావా లేవను, నేను భాగస్వామ్యా కాదా. 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో సవరణ చట్టంలో మన నలుగురు ఎంపీలు భాగస్వాములా కాదా? ప్లాట్ఫామ్ స్పీచ్లు వేరే అండి, వాస్తవాలు వేరు కదా. ఇష్టం వచ్చిన మాట్లాడతాడు ఎట్లనండి మాట్లాడచ్చు? నన్ను చెప్పండి, నేను కూడా చెప్తా. మైక్ చేతికిస్తే 3 గంటలు నేను కూడా మాట్లాడగలుగుతా. అట్లా తెలుతుందా? ఈజ్ ఇట్ ద లాజిక్? లాజిక్ ఏనా ఇది? శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయం అంటారు దీన్ని. దీన్ని ఏమంటారండి? చాలా చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ఇది, తెలుస్తలేదా? ఏమైందండి వీళ్ళు? రేపు పొద్దున ఇంక వీళ్ళని ప్రోవోక్ చేస్తారు, వీళ్ళు జాయిన్ కారు, కుటుంబాలు రోడ్డున పడతాయి. అప్పుడు ఏమంటారు? సారీ ఇట్లా ఇద్దలేమో టాటా చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళండి, వెళ్తే ఏమవుతుంది? ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా పనికి మాలైంది కొన్ని, వాళ్ళకి ఎక్కడేం పని లేదు, వాళ్ళ జీవితంలో ఎక్కడో సీటు గెలిచిన వాళ్ళు లేరు. వాళ్ళు ప్రోవోక్ చేస్తే వాళ్ళకి ఏం పోయేది ఉన్నది? నైతికత లేదండి. ఇది ఇంకోటి చెప్తాను నేను, మధ్యప్రదేశ్లో ఈ చట్టాన్ని ఆర్టీసీని రద్దు చేసిందే బీజేపీ ప్రభుత్వం. ఉమాభారతి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మధ్యప్రదేశ్లో ఆర్టీసీ రద్దు చేయబడ్డది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ స్టార్ట్ చేసిండు, పరిపూర్ణం చేసిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు బీజేపీ, ఉమాభారతి గారు, బాబులాల్ గౌర్ గారు. వీళ్ళ పిల్లల్ని అయింది. అదంతా విస్మరించి మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, లెక్కాచారం లేదా? మాట్లాడ సమాచారం లేదా? చెప్పాలి. బీజేపీ ఎంపీలు రేపు పొద్దున నేను డిమాండింగ్, వాళ్ళు చేసిన దుర్మార్గానికి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎస్, మీరు పాస్ చేసిన లేదా ఈ చట్టం? ఏ నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ? మీ ఇష్టం వచ్చినట్టు ప్లాట్ఫామ్ స్పీచ్లు కొట్టచ్చు, బట్ నవ్ యూ ఆన్సర్ దిస్? మీరు భాగస్వాములు కాదా? కాంగ్రెస్ పార్టీ మీ చరిత్రలో ఎప్పుడన్నా విలీనం చేసిండ్రా? ఎక్కడన్నా మీరున్న రాష్ట్రాల్లో చేసిండ్రా? ఇక్కడ ఎక్కడ మాట్లాడతారు మీరు? ఏ నైతికత్వం మాట్లాడతారు? ఏది పడితే అది మాట్లాడచ్చునా? అంతెందుకండి? కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట్లాడిండ్రు. ఛత్తీస్గఢ్ ప్రజలు, రాజస్థాన్ ప్రజలు నమ్మి ఓట్లేసిండ్రు. పంజాబ్ ప్రజలు చేసినారండి, చేసిండ్రా? ఒక్క రాష్ట్రం కూడా చేయలే. నోరు ఉంది కానీ మాట్లాడితే మాకు లేవా నోర్లు? మేము మాట్లాడలేమా? రేపు వీళ్ళు కాపాడతారని వీళ్ళు ఆడుస్తారా తీరుస్తారా ఆర్టీసీ కుటుంబాలను? మీకు తెలియదానండి, మీరు ఇంత అమాయకం కడుతున్నాను. ఇల్లీగల్ స్ట్రైక్, ఇల్లీగల్ స్ట్రైక్ నేనేం చెప్తున్నా? స్ట్రైక్ ఇవ్వండి. యూనియన్లు, యూనియన్లు ఈ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, వీళ్ళే హంతకులు. డెఫినెట్గా వీలు కాకపోతే ఇవ్వాలండి. మంచిగా పనిచేసుకొని బతికే వాళ్లకు లేని ఎంకరేజ్మెంట్ ఇచ్చి, లేని ప్రోవోక్ చేసి ఇల్లీగల్ స్ట్రైక్లు పోతే అరాచకాన్ని ప్రోత్సహిస్తాయండి ప్రతిపక్షాలు. ఇక్కడ ఖచ్చితంగా ఇలా వాళ్ళే హంతకులు. దురదృష్టం వల్ల చచ్చిపోయి ఉండకూడదు. చచ్చిపోయిన కార్మికులకు బాధ్యత వహించాల్సింది వీళ్ళే 100%. అవన్నీ పనికి మాలిన డిమాండ్లు అండి బట్టియే. అందుకే నేను చెప్తాను అర్థవంతం. 67% మీ శాలరీస్ పెంచిన తర్వాత, గతంలో డిమాండ్లు ఒప్పుకొని 4,700 మందిని రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఏం పొద్దాక డిమాండ్లు అండి? అర్థం ఉండాలి డిమాండ్లు ఉంటే. నేను ఏమంటున్నానంటే 16% తయారు ఇచ్చినాం రాష్ట్రంలో, ఎవరికి ఇవ్వలే. ఎన్నికలకు ముందు వాళ్ళు అడిగితే ఎవరికి ఇవ్వలే, ఓన్లీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినాం. నో నో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వలే ఇప్పటికీ. మీకు ఇచ్చినాం, మీకు ఇంగితం లేకుండా, అర్థం లేకుండా, అహంకారపూరితంగా మీరు సమ్మెకు పోయి కొంతమంది అత్యాచారకారకులయ్యి, ఆత్మహత్యాకారకులయ్యి ఎవరి మీద పెడతారు బదనా మీరు? 100% కల్ప్రిట్స్ ఆర్ దీస్ అపోజిషన్ పార్టీస్ అండ్ ఆర్టీసీ యూనియన్స్, వాళ్ళే నేరస్తులు. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఇంత మంచి అవకాశం మేము ఇస్తున్నాం. పాలసీ డెసిషన్ నోబడీ కెన్ డిక్టేట్ ద గవర్నమెంట్.
ఎవరు పడితే వాళ్ళు వచ్చి మమ్మల్ని విలీనం చేసుకోండి చేసుకుంటారండి, జరుగుతుందా? అది జరిగే పని కాదు. అర్థరైతమని ఇదివరకే చెప్పినాం, మళ్ళా ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు క్యాబినెట్గా చెప్తా ఉన్నాం, క్యాబినెట్ డెసిషన్గా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయంగా చెప్తా ఉన్నాం. అర్థం చేసుకోమంటే వాళ్ళ కర్మ మేమేం చేయాలా? ఏమండి, నేనేమంటున్నా, అవన్నీ కాటి బేషరతుగా జాయిన్ కావాలని చెప్పినా నేను. నేను ఒకసారి చెప్పిన బేషరతుగా జాయిన్ కావాలని చెప్పింది నేను, ఆ తర్వాత చూద్దాం. నువ్వు అయితే కదా, అది నీ నెగిటివ్ ఫీలింగ్, నేనేం చేయాలి? నీ కర్మ ఎవరికి ఇస్తామనేది వేరు కదా, నీది కాదు నాది కాదు అని నువ్వేం క్వశ్చన్ అడుగుతావు, నాకు అర్థం కాదు, అర్థం లేని క్వశ్చన్. ఇస్తారా ఎట్లా, నువ్వు అనుకున్నట్టు ఇస్తారా? నీ నెగిటివ్ నీ మైండ్లో పెట్టుకొని వచ్చి నువ్వు పిచ్చి పిచ్చి ప్రశ్న అడిగితే అర్థం ఉండాలి కదా నీ ప్రశ్నకు. ఇవ్వడానికి ఈయన ఒక్క నిమిషం ఆగా, అంత ఇంపేషెంట్ ఎందుకున్నావు? నాకు సఫిషియెంట్గా చెప్పాలి కదా. ఈ పర్మిట్లు ఇవ్వడానికి కూడా పద్ధతి ఉంటుంది కదా, సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ ఫాలో అవుతారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా. మరి దాని తర్వాత దిక్కుమాలిన ప్రశ్నలు ఎందుకన్నా అర్థం కాదు కానీ పనికి మాలిని అర్థం పర్థం ఉండాలి కదా. అరే బయట ఎవడో వెళ్ళే మాట్లాడతాడు, నన్ను అడుగుతావా? ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు బయట ఎవడో వెళ్ళే నువ్వు అంటాడు మాట్లాడతావాను, తమాషా ఉంది? ఒక బాధ్యత గల జర్నలిస్ట్ అట్టే ఉంటుంది ఆ పద్ధతి. ఇది నువ్వు ఎంత ఘోరమైన ఆరోపణ చేసినావు తెలుసా, బాధ్యత తెచ్చిపెట్టి. సారీ, వెరీ సారీ, అంత బాధ్యత రైతంగా ఉండద్దు కదా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా కూడా సోయిలో ఉండి మాట్లాడాలా? అట్లా అడుగుతారండి మీరు క్వశ్చన్, నాకు అర్థం కాదు. అట్లా ఎప్పుడైనా ఇచ్చినామా, ఎక్కడిచ్చినామండి? ఒకటి చూపెడతావా ఇప్పుడు మా ఆరేళ్ళ పరిపాలన, ఐదేళ్ళ పరిపాలనలో? యూ షో మీ సింగిల్ ఎగ్జాంపుల్. మా అంత ట్రాన్స్పరెంట్గా ఎవరు ఉండరు తెలుసా మీకు? మేము పక్షపాతం కూడా వహించలే, మా పార్టీ అని చెప్తున్నాను. మేము మిషన్ కాకతీయ అన్నం ఈచ్ మండల్లో 5% అని చెప్పాం, మిషన్ భగీరథ అన్నం ప్రతి ఇంటికి ఇవ్వమన్నాం, ఏ కార్యక్రమం చేసినా అన్నిటి కవర్ చేయమన్నాం, తెలంగాణలో ప్రతి ఇంచు మాదని భావిస్తాం. అందుకే ప్రజలు మాకు ఓట్లు ఎత్తారు కదా, మాకు వటికనే వేస్తారండి ఆశమాషిగా ఓట్లు. వీళ్ళందరూ కట్టగట్టుకొని పోయి మనం ఏం చేసినా ఉదూర్నగర్లో కనపడలే, ప్రజలు ఏం తీర్పించారు? ఎందుకు ఇవన్నీ పనికి మాలినటువంటి ఓట్లు మాలిన ముచ్చట్లండి? మీరు ఆర్టీసీ ఆడుతున్నా మున్సిపాలిటీ ఆడుతున్నా, కోర్టులో ఉంది, నువ్వే అంటున్నావు కదా కోర్టు క్లియర్ చేయడం చేస్తాం, ఇంకేముందండి? నేనేమంటున్నా అంటే కోర్టు క్లియర్ చేయగానే ఎన్నికలు పెడతాం. అద్దె బస్సులు లేవు, అన్నీ ఆర్టీసీవే, మిగిలేటి అన్నీ ఆర్టీసీ. నేను స్పష్టంగా చెప్తున్నా కదా బ్రదర్, ఇందులో కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండదు, లెవెల్ ప్లే ఉండాలి. అదే 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్తా ఉంది, ఆ వెసులుబాటు ఇచ్చింది. అందుకే చాలా రాష్ట్రాల్లో పోయినాయి. ఈరోజు మధ్యప్రదేశ్లో 600 బస్సులు ఉన్నాయి ఆర్టీసీకి, చాలా రాష్ట్రాలు అట్లే ఉంది. ఉత్తరప్రదేశ్ ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో 22-23 కోట్ల జనాభా ఉంటే 7,000 ఆర్టీసీ బస్సులు, 25,000 ప్రైవేట్ బస్సులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒక తెలంగాణకి ఏది అతీతం కాదు. నేనేమంటున్నా అంటే ఈ యూనియన్లు పెట్టినటువంటి పనికి మాలిన డిమాండ్లతోనే ఈ గతి వచ్చింది, వీళ్ళు చేసిన అడగోలు చర్యలతోనే ఈ పనులు వచ్చినాయి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా బ్రదర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో ఉంది, ప్రైవేట్లో కూడా ఉంది. ఒక 20 లారీలను ఒక ఓనర్ ఉన్నాడు, అంత లోడ్ వస్తేనే అని ఉన్న ఉద్యోగులు బతుతారు, ఒక ఓనరే పనిచేయడు కదా, దానిలో కూడా 30-40 ఉద్యోగస్తులు ఉంటారు. నాగపూర్కు లోడ్ వచ్చింది తీసుకొని పోవాలి, నేను 8 గంటలు పనిచేసాడు ఆఫీస్తా బండి అంటే ఆగుతుందా? నాగపూర్ చేయకపోతే వాడు డబ్బులు ఇస్తాడా? లోడ్ వేసినాడు యజమాని డబ్బులు రావు, జీతం ఇస్తాడా? మేము బ్రతకాలే, కార్పొరేషన్ బ్రతికెత్తుకోవాలంటేమో బ్రతికిస్తారు, కానీ మేము చెడగొడతాము, మీరు ఎట్ట బతికిస్తారో బతికేయండి, ఇదానండి పద్ధతి. జరుగుతుందా, జరిగే పనేనా? లాజికల్. నేనేమంటున్నా అంటే ఈ నిబంధనలు పెట్టి కండిషన్లు పెట్టి ఏం చేస్తాను నువ్వు? వేర్ యూ ఆర్ పుషింగ్, ఎడ తీసుకపోతున్నావు? సోయి ఉండాలి కదా,
బాధితగల యూనియన్ అయినట్టయితే కార్పొరేషన్ను సంస్థను కాపాడుకుంటూ దాని మనుగడను రక్షించుకుంటూ కార్మికులు రోడ్డు నడవకుండా చూసుకుంటూ తీసుకొని పోవాలి. అట్లా కాదు, పిచ్చి పిచ్చి వాదనలు, అసంబద్ధాలు, అబద్ధాలు, ప్లాట్ఫారం స్పీచ్లు నడుస్తాయి. స్క్రూటనీకి వస్తుందా? మొన్న హైకోర్టులో ఏం జరిగిందండి? ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడింది. మేము కోపానికి వచ్చేసి ఈ ఫైనాన్స్ సెక్రటరీతో అఫిడవిట్ ఫైల్ చేసినాం. ప్రభుత్వం రిలీజ్ చేసే ప్రతి రాయా పైసాకు ఆడిట్ ఉంటుంది. ఏం ఆడిట్? అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ రిలీజ్ చేసే డబ్బుకు. ఆర్టీసీకి ఒక విషయం మీరు గమనించాలి దయచేసి. ఇక్కడ గత 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 5 సంవత్సరాలకు కలిపి వాళ్ళు ఇచ్చింది 712 కోట్లు. ఒక సంవత్సరంలో మేము 900 కోట్ల చెల్లించాం. ఈచ్ ఇయర్ 4550 కోట్లు ఇచ్చినాం. ఒక 5 ఏళ్ళది ఒక ఇయర్లోనే ఎక్కువ ఇచ్చినాం 5 ఏళ్ళకంటే. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? పాజిటివ్గా తీసుకోవద్దా? నేనేమంటున్నా అంటే అనలేదు కోర్టు అట్లా అన్న జాలదు. అనటానికి కోర్టు కూడా అధికారం ఉండదు. ఎట్లా అంటదండి? వి హావ్ ఫైల్డ్ కదా, వి హావ్ ఫైల్డ్ అఫిడవిట్. అఫిడవిట్ మీద మాట్లాడాలా? అవతల పక్క అడ్వకేట్ ఏదో అంటాడు, కానీ కోర్టు అన్నది, కోర్టు అనలేదు. నేనంటే ఉండడానికి ఆస్కారమే ఉండదండి. మీకు మళ్ళీ చెప్తాను కదా, నేను ఆస్కారమే ఉండదు. ఆయన ఎవరో ఒక అడ్వకేట్ అంటే తప్పుడు మాటలు మాట్లాడండి. ఏదో డాక్యుమెంట్ పట్టుకుని ఆయన మాట్లాడి, ఆ డాక్యుమెంట్ ఇంటర్నల్ డాక్యుమెంట్, అది ప్రజెంటేషన్, మినిస్టర్కి ఇచ్చిన ప్రజెంటేషన్ డాక్యుమెంట్, వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం అది. ప్రభుత్వం నుంచి విచ్ ఇస్ నాట్ అప్రూవ్డ్ కాదు, దాని మీద శతకం అని ఉంటుందండి. హైకోర్టు అసెంబ్లీ లెవెల్ చెప్పలేదు, అసలు చెప్పనే లేదు. హైకోర్టు అంటలేదు, అది ఒక అడ్వకేట్ అంటున్నాడు. ఇట్స్ నాట్ హైకోర్టు. నేనేమంటున్నట్టు కామెంట్ చేయడానికి హైకోర్టు కూడా అధికారం లేదు. ప్రభుత్వం కదా పైసలు ఇచ్చేది, డబ్బులు ఎక్కడ ఏమి ఇవ్వాలనేది ఒక హుజూర్నార్కి ఇస్తారండి. మేము ఇప్పుడు పాలకు కూడా ఇస్తున్నాము 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాము 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము, 1 రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాము, వికలాంగులకు ఎక్కువ ఇస్తున్నాము 3000 ఇస్తున్నాము. అంటే చాలా ఇస్తాము. ప్రభుత్వం ఒకటి ఇస్తుందా? నువ్వు గాడి ఎట్లా ఇచ్చినావు, గిడ్డెట్లు ఇచ్చినా అట్లా ఇచ్చినా అట్లా ఉంటుందండి లెక్క. ఆ పని మాది కదా. ఒక్కరు మాట్లాడితే అర్థమవుతుంది కదా. నేనేమంటున్నా అంటే బేషరతుగా ఉద్యోగాలలో జాయిన్ అయితే వాళ్ళని కాపాడతాం. దట్స్ ఆల్. వన్ మినిట్. రెండు బిఎస్టీ 5100 బస్సులు ప్రైవేట్కి ఏదైతే ఇచ్చినామో ఇట్స్ ఎ క్యాబినెట్ డెసిషన్, పాలసీ డెసిషన్, రైట్? దీనికి ఉండబడేటువంటి చట్టము, నిబంధనలు, రూల్సు రూపొందించుకొని ఈ పర్మిట్లు ఇష్యూ చేసే బాధ్యత రవాణా శాఖ వారికి అప్పగించింది. అది పర్టినెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినా పర్మిట్లు ఇచ్చినా విధి విధానాలు ఎట్లా ఉండాలి అనేది వారు చేస్తారు. రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, రవాణా శాఖ కమిషనర్ ఉన్నారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, జాయింట్ కమిషనర్, వాళ్ళు చేస్తారు. అది పర్మిట్ చేయడానికి మనకు విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, ఆ ప్రకారం చేసేస్తారు. ఇది నో కన్ఫ్యూజన్. ఇది ఇండియా అంతటా ఉంటుంది, ఒకచోటనే ఉండదు మా దగ్గర. ఇంత మంచిగా చెప్పిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాయని నాకు తెలుస్తుందా? నాకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. యూను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటారు. నవ్ దే ఆర్ ఎంపవర్డ్. రేపు నుంచి స్టార్ట్ చేస్తారు, మీరు ఆయన తొందరగా తీసుకొచ్చేస్తారు. ఏ స్థాయికి వచ్చిందండి ఆర్టీసీ? ఏ స్థాయికి వచ్చిందంటుంది? ఎవరు చెప్పింది నీకు దివాలు తీసిందని? ఎవరు చెప్పింది అంటే నీకు దివాలు తీసిందని? నీకు ఎవరు చెప్పి డిక్లేర్ చేసిందా? మేమే చేయలేదు. నేను చెప్పలేదు. నేను ఎప్పుడు అన్నానండి? నేను అనలే బ్రదర్, సారీ, నేను అనలే. నేను ఐపీ ఎక్కడ చెప్పినా? ఎన్పీఏ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి నేను. మరి ఎన్పీఏ కాదా? మరి కిస్తి కట్టకపోతే కట్టకపోతే అవుతుందని చెప్పినా నేను. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు డోల్ డ్రమ్స్ అని చెప్పిన నేను. ఇట్ ఈస్ సపోజ్ టు గో. అందుకే ఇప్పుడు రక్షిస్తా ఉన్నాం. సి
దట్ ఇస్ ద రీజన్ వీ హవ్ టేకన్ ఏ పాలసీ డెసిషన్ టుడే నాట్ టు అలౌ ది ఆర్టీసీ టు గో ఇన్ టు డోల్డ్రమ్స్ రైట్. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఆర్టీసీ దగ్గర మిగిలేటివి ఆర్టీసీ సొంత బస్సులే 5,000, 2,100 బస్సులు ఇప్పుడు ఆర్టీసీ దగ్గర హైర్లు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ప్రైవేట్ రూట్లో ఇస్తాము. దే విల్ బి నో మోర్ విత్ ఆర్టీసీ. ఆర్టీసీకి 5,000 ఉంటాయి, ప్రైవేట్కి 5,000 ఉంటాయి, దట్స్ ఇట్. మరి అక్కడ మర్జీ చేసింది అది ఎట్లా వర్తిస్తుందట? ఇంత బేలగా మాట్లాడితే ఎట్లండి? ఇవన్నీ ప్లాట్ఫామ్ స్పీచ్లు బ్రదర్ ఇవి. దానికి ఒక చట్టమా, నోరు ఉన్నది కదా నిలబెడతారు మాట్లాడుతున్నా. మాకు తెలుసు కదా, అసలు చాలామంది తెలియని విషయం ఏంటంటే రవాణా శాఖ కింద ఉండేటువంటి ఆర్టీసీ 9th షెడ్యూల్లో ఉంది. ఏపీ స్టేట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కావచ్చు, మేము కేంద్రాన్ని అడిగినాం. ఇది నిత్యం జరిగే సంస్థ, ఎవ్రీడే ప్రజలకు రవాణా అందాల. విభజన జరుగుతలేదు, కొంచెం వివాదం ఉంది, విభజన చేసుకోవాలను. పెండింగ్ సబ్జెక్ట్ ఆ విభజన అనేది పెండింగ్ పెట్టుకొని, మ్యాక్సిమం విభజన ఉంది, కొన్ని అంశాల కన్నా డిస్ప్యూట్ ఉంది, అవి పెండింగ్ పెట్టుకొని ఇవాళ కార్పొరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసుకోండి అని చెప్పారు. ఇవాళ కార్పొరేషన్ వాళ్ళు మేము స్టార్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అయిపోయినాయి. వి హ్యావ్ డన్ ఇట్ త్రూ ఏ నోటిఫికేషన్. అవి ఇవి చూడకుండా, తెలుసుకోకుండా, జ్ఞానం లేకుండా మార్కెట్లండి. ప్లాట్ఫామ్ స్పీచెస్ ఎంత ఎంతైనా చెప్పచ్చు, ఏదైనా పెట్టచ్చు, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. ఆల్రెడీ నోటిఫైడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసి తెలంగాణ ఆర్టీసీని ఎగ్జిస్టెన్స్లోకి తెచ్చింది. ఇప్పుడున్న ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ, అందుకే పేరు కూడా టీఎస్ ఆర్టీసీ అనే ఉంది. ఎనీథింగ్ మోర్ ఇప్పుడు లేదు కదా ఇష్యూ. నీకు నీకు కొత్త జ్ఞాపకం వచ్చి రాహుల్, నువ్వు వాళ్ళు చెప్పు కానీ మేమన్నాము హైకోర్టులో వాళ్ళకన్నా ముందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 31% మాకు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, ఉన్నారు, వాళ్ళ డైరెక్టర్లు ఉంటారు మన బోర్డు మీద. ఏపీగా అపాయింట్ చేసినారు, తెలంగాణ మేము కూడా అడిగిన అపాయింట్ చేయాలని వాళ్ళు అపాయింట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు రైట్. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాలి అని కోర్టు మమ్మల్ని అన్నప్పుడు మేము కేంద్రాన్ని అడగాల్సి ఉంటుంది, అడిగే చెప్తామని చెప్పినాం హైకోర్టు. అడిగినాం, లెటర్ రాసినాం. కారణం ఏంది, కేంద్ర ప్రభుత్వం 31% వాటా ఉన్నదంటది కానీ ఎప్పుడు ఏది పంచుకుంటలేదు. ఇప్పుడు మేము కేంద్రాన్ని అడుగుతాం ఇన్ని నష్టాలున్నాయి, ఇన్ని రకాలుగా ఉంది, మరి మీరు కూడా పంచుకోవాలని అంటాం. అప్పుడు కేంద్రం ఏం చెప్తుందో దాని మీకు మా నిర్ణయం ఉంటుంది. ఇవి 5 నుంచి 4 నుంచి ఎంతైతే నష్టం ఉందో దాన్ని భరించమని కేంద్రం దాన్ని భర్తీ చేయమని చెప్పి అడుగుతాం మేము. వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ద సెంటర్ వాట్ దే విల్ సే. వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకుని మాకు బాటలు కానీ వెళ్ళిపోతారా, ఉంటారా, ఏం చెప్తారనేది చూడాలి. అయితే ప్లీజ్ 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 ప్లీజ్, మీకు అర్థం కావాలి కదా, మీకు మీ కన్వీనియన్స్ కోసం చెప్తున్నాను. ఇదంతా ఇట్లా ఉండగానే 2019 మోటార్ వెహికల్ చట్టం సవరణ చేసిండ్రు. ఆ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వమే. వాళ్ళు పవర్ టు స్టేట్స్ సెక్షన్ 67 2019 మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 67, దాని క్యాప్షన్ దాని టైటిలే పవర్ టు స్టేట్స్ టు కంట్రోల్ ఆర్టీసీస్ అని ఇచ్చి దాని కిందనే లెవెల్ ప్లే ఉండాలా, ఖచ్చితంగా డిఫరెంట్ ఆపరేటర్స్కి ఇవ్వాలా అని రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఇస్తున్నామన్నారు. వాళ్ళు ఇచ్చిన అధికారం కిందనే మేము ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసినాం. దీన్ని డెఫినెట్గా కేంద్రానికి ఇన్ఫామ్ చేస్తాం. కేంద్రం మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తప్పకుండా ఎప్పుడైనా సరే తీసుకోవాల్సిన నిర్ణయమే. చాలా అధ్వానమైన పరిస్థితి, ఆర్టీసీ దిగజారిపోయే పరిస్థితిలోకి పోయే టైంలో పూర్తి బాధ్యతారహితంగా ఆర్టీసీ యూనియన్లు ఒక దురహంకారపూరితంగా సమ్మెకు పిలిపించిపోయినారు. పూర్తి చట్ట వ్యతిరేకంగా, పూర్తి చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పుడు జరుపుతున్న సమ్మె, వాళ్ళు సోకాళ్ళు చేస్తున్న సమ్మె ఏదైతుందో ఇల్లీగల్ అని డిక్లేర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా ఘోరం ఉంటుంది.
మేము మంచి ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశం ఇస్తున్నాం, లేకపోతే మేము వదిలేస్తే ఇప్పటికి ఇక్కడికే వదిలేస్తే ఆర్టీసీ కార్మికులకు అసలు ఆర్టీసీ మీద ఏ రైట్ లేదు. ఈరోజు ఒక్కసారి ఇల్లీగల్ స్ట్రైక్ పోతే ఆ స్ట్రైక్ ఇల్లీగల్ అని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్ చేస్తే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి సంబంధమే కట్ అయిపోయింది. ఈ చట్టం, ఇది నేను చెప్తున్నది కాదు, చట్టం చెప్తున్నాం, చట్టం చాలా కఠినమైన చట్టం, దట్ ఇస్ కంపెనీస్ లా. ఇవి జరిగినాయి, చాలా కేసులు జరిగినాయి, చాలా తీర్పులు వచ్చినాయి. ఇవ్వాల్సిందేం లేదమ్మా, నోబడి ఈజ్ డ్యూ టు ఆర్టీసీ. యూ ప్లీజ్ గో త్రూ ద యాక్ట్ విచ్ ది గవర్నమెంట్ నో 14 rupees. 14 రూపాయలు కూడా జిహెచ్ఎంసీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చే అవసరం లేదమ్మా. ఆల్ దట్ విల్ బి డిసైడెడ్ ఆన్ 6th November ఆర్ 7th November అనమాట, నథింగ్ నౌ. వాట్ ఇస్ దట్? వాట్ అగ్రిమెంట్ అండి? వాట్ ఇస్ దట్? ఇస్ ఇట్ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్? ఎనీ అదర్ సబ్జెక్ట్ యు ఆర్ టాకింగ్, విల్ డిస్కస్ లేటర్. ఆలోచించేది ఏం లేదు, స్టేట్ ప్రైవేట్కి ఇచ్చేస్తాం. ఆలోచించేది మాకన్నా హ్యాంకీ ప్యాంకీ లేదండి. అవకాశం ఇవ్వకపోతే మా తప్పు, ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకోకపోతే అది కార్మికుల తప్పు. ఇప్పుడు ప్రపంచం ముందే చెప్తున్నాం కానీ ఓపెన్గా, ఇప్పుడు నా లైవ్ టెలికాస్ట్ లక్షల మంది చూస్తున్నారు, రాష్ట్రంలో కోటి మంది, ఇప్పుడు ఎలాంత ఉత్కంఠ ఉంది, కొన్ని కోట్ల మంది చూస్తుంటారు. ఇంత ఓపెన్గా చెప్తున్నాం కదా, మీకు ఛాన్స్ ఇవ్వకపోతే మా తప్పు. మధ్యప్రదేశ్ లాగా అవుతుంది, ఏముందని కొత్తగేం కాదు కదా. తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుంది, ఏమవుతుంది? ప్రజలకు రవాణా కావాలి, ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. వాట్ ఈస్ రాంగ్ దేర్? ఏమంటారు? నేనేమంటున్నా అంటే ఆయన అన్నడో లేదో తినే బాబు, నీకు చెప్పినాడా, నీకు టెలిఫోన్ చేసిండా? నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏం చేసుకుంటే మాకేం బ్రదర్స్, వాళ్ళు ఖచ్చితంగా విలీనం చేసుకోవాలి, విలీమొగ్గలేసుకుని మేము వద్దంటున్నామా? హూ సేస్? బికాజ్ దే ఆర్ ఇండిపెండెంట్ గవర్నమెంట్ లైక్ అస్, వాళ్ళతో మాకు ఏం సంబంధం? వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్ చేసినందుకు కాబట్టి చేస్తున్నామని చెప్పినారు, ఇట్ ఈస్ దేర్ చాయిస్. యూనో వాళ్ళ దగ్గర రైతు భరోసా అని 12,500 ఇస్తారు, మరి మా దగ్గర రైతు బంద్ ఉంది, 5 ఎకరాలు ఉంటే 50,000 ఇస్తున్నాం మేము, అక్కడ లేదు కదా, మరి ఇస్తారా? రైతు బంధు ఉంది, ఇక్కడ రైతు బీమా ఉంది మా దగ్గర, గుంట భూమి నన్ను రైతు చచ్చిపోయినా మరి 5 లక్షల రూపాయలు ఇంటికి వస్తాయి, ఆడ వస్తుందా? రాదు కదా. అన్ని స్కీములు ఉంటాయండి, ఉండే కదా. మేము ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ రిస్క్ అలవెన్స్ ఇస్తున్నాము, ఏపీలో లేదు, మరి ఇస్తారా? అంటే చాలా స్కీములు ఉన్నవి, ఒక 25 స్కీములు ఉన్నవి, వేరే ఏ రాష్ట్రం లేవు. మనం చూడలేదానండి, మహారాష్ట్ర రైతులు మా దగ్గరకు వచ్చిండ్రు, మా దగ్గర ఏ స్కీమ్ లేదు, మాకు పెట్టాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అక్కడ, అది ప్రజల ఛాయిస్. నాకు అర్థం కాదు, ఎక్కడ రన్ చేస్తున్నాయండి? ఒక్క ఆర్టీసీని రన్ చేయ బ్రదర్, అక్కడ చాలా ఇచ్చింది వాళ్ళకి అధికారాలు. గ్యాస్ వాళ్ళకే ఉంటుంది, పవర్ సప్లై వాళ్ళకే ఉంటుంది, పోలీసింగ్ వాళ్ళకే ఉంటుంది, ఫైర్ సర్వీస్ వాళ్ళకే ఉంటుంది, వాటన్నీ మీరు ఛార్జీలు తీసుకుంటారు, ఆర్టీసీ కూడా వాళ్ళని చెప్తారు. మిగతా అక్కడ వచ్చేటువంటి లాభాలతో ఆర్టీసీ యొక్క నష్టాలను పూర్తి చేసుకుంటూ నడుపుతారు వాళ్ళు. అదే స్పిరిట్తో మేము కూడా సిన్సియర్గా హియర్ యూ షుడ్ అప్రిషియేట్, ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ తీసుకొని మేమేం చేసినామంటే జిహెచ్ఎంసీ మీ దగ్గరనే లాస్ ఎక్కువ వస్తుంది, మీరు కొంత షేర్ చేసుకోమని వాళ్ళ కంపల్షన్ పెట్టలే యాక్ట్లో, సానుభూతిగా మీరు ఇవ్వండి అని చెప్పినాం. వాళ్ళు ఒక 330 crores ఇచ్చిండ్రు, నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఏం చేసిండ్రు, 480 crores మన పోయినరు. ఫీలింగ్ యాజ్ ఇట్ ఈస్ ద రైట్, వాళ్ళు తటపార కింద పెట్టిండ్రు. ఇక నువ్వు ఇట్లా సంవత్సరానికి 180 crores 150 crores పెంచుకొస్తే మరి మేము రోడ్లేనన్నా, జిహెచ్ఎంసీ మా బాధ్యతలు, మా సివిక్ డ్యూటీ చేయన్నా, మీ ఆర్టీసీకి ఇచ్చుకుంటూ పోవాలని అని చెప్పి వాళ్ళు తడపడ కింద పెట్టారు. వాళ్ళు తీర్మానం పాస్ చేసి గవర్నమెంట్కి పంపించారు. ఏం చేస్తారు? అధికం చేస్తే ఇరగబడి ఇస్తారా? మోడరేట్ కడుతున్నాం ఇచ్చేది వాళ్ళు, ఆ మేరకు ఈమన్నా వాళ్ళు హానర్ చేసిండ్రు, ఒక సంవత్సరం ఇచ్చిండ్రు. దాన్ని అలుసుగా తీసుకొని చట్టం చదువుకోకుండా ఒకటే సంవత్సరంలో 480 crores మంది పోయినారు. ఇస్తారండి?
జరుగుతుందా? ఒక మంచి మంచి ఉద్దేశంతో తెచ్చిందాన్ని మంచి ఉద్దేశంగా వాడుకుంటే మోడరేట్ ఉంటే నడుస్తుంది. చెప్పినా కదా, మేము చెప్పినాం కదండి, మేము హైకోర్టును అఫిడేవిట్ ఇచ్చిన మళ్ళీ ఇంకా క్లారిటీ ఏముందని అర్థం కాదు. గవర్నమెంట్ నుంచి 4,250 కోట్లు మేము రిలీజ్ చేసినాం టీఎస్ఆర్టీసీ. ఇట్స్ ఆన్ రికార్డ్. రికార్డ్ కాదమ్మా, ఇది నీకు అంత ఈజీ కాదు నేను చెప్పేది. గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసే ప్రతి నయా పైసా సబ్జెక్ట్ టు ఆడిట్, ఆడిట్ బై కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ లెక్క ఆడిట్ అయిన దాన్ని ప్రతి సంవత్సరం మేము టేబుల్ మీద పెట్టినాం హౌస్లో. మా రిలీజియస్ లెక్క మీరు అసెంబ్లీ సెక్రటరీ గారు అంటే మీకు అక్కడ దొరుకుతుంది లెక్క. ఇది ఈజీ, అంత ఈజీ విషయం కాదు. ప్లాట్ఫామ్ స్పీచ్లు చెప్పచ్చు, బట్ ఇది అకౌంట్, ఇది ఆడిట్ ఉంటుంది దీనికి, అంత ఈజీ కాదు. నేను ఏమంటున్నా అంటే ఎంప్లాయీస్ వాళ్ళు సమ్మెకు పోయినరు, వాళ్ళే అనుభవిస్తారు దానికి. ఎవరేం చేయాలి? అయితే మా ఎంప్లాయీ ఉంటే కదా రిటైర్ అయ్యేది. నేను ఏమంటున్నా అంటే అదంతా వాళ్ళు బేషరత్గా డ్యూటీలో జాయిన్ అయితే మంచి చర్యల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కోర్స్ ఈ 5,000 ఆర్టీసీ 5,000 ప్రైవేటు నడపడంలో ఏమేమి అవలంబించాలో అవలంబిస్తుంది. రిటైర్ అయిన నువ్వే చెప్తావు రిటైర్ అయ్యండి అని, నువ్వే చెప్పబడుతుంది. చేసుకోరు కదా, మరి చేసుకుంటారండి కదండి, చేసుకోవాలి కదా, చేసుకుంటారా? ఆదేశం లేకుండా ఎట్లా చేసుకుంటారండి? మరి అది నేను ఏం చెప్తాను, 6 తారీఖు తర్వాత మారుతామని చెప్తున్నాం కదా. ఎనీథింగ్ కెన్ బి డిస్కస్ ఓన్లీ ఆఫ్టర్ 6th, అంతే కదా. 5th ఏమొస్తుందో చూద్దాం, 6th మళ్ళీ మనం కలుస్తాం కదా. ఏమండి, ఒక డిఏ ఇస్తున్నారు ఇప్పుడు పర్ యానం సంవత్సరం. డిఏ ఎప్పటి నుంచి ఆడతారా క్వశ్చన్ నాకు అర్థం. సంవత్సరానికి నేను డిఏలు ఇస్తారా? ఒకటి ఇచ్చినాం ఇంకోటి ఇస్తారు, అది ఆటోమేటిక్ ఇచ్చేది, దాని ఏం పైరే ఉండదు. డెఫినెట్ జరుపుతాం, 100% జరుపుతాం. వాళ్ళ వాళ్ళ మంచి కూడా తెలుస్తాం. బీఆర్కే భవన్ ఇస్తారేమో వచ్చిందంటే నా దీనిలో బిజీ ఉండే బాచ్ బహుశా రేపే ఉండి చెప్తాను, తప్పకుండా చెప్తాను. వన్ సైడ్ చేసే, థ్యాంక్ యూ.